ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది ప్రిస్మోస్ బి ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు గురించి మనందరికీ తెలిసిందే. పూర్తిగా చెరువుల ఆక్రమణలు అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేస్తున్నటువంటి దశలో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో హైడ్రాకు ప్రస్తుతానికి బ్రేక్ పడిందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బుల్డోజర్ జస్టిస్ని ఆపాలంటూ సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో దీంతో హైడ్రాకి ఏమైనా బ్రేకులు పడుతుందా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక సుప్రీంకోర్టు తీర్పు మాకు ఇంకా పూర్తి స్థాయిలో మార్గనిర్దేశం చేసింది ఈ యొక్క కూల్చివేతలకు సంబంధించి అంటూ కూడా రంగనాథ్ చెప్తున్నారు. ఒకసారి పూర్తిగా వార్త గురించి డీటెయిల్స్ వెళ్ళిన తర్వాత దీని గురించి మాట్లాడదాం. సుప్రీం తీర్పు హైడ్రాకు వర్తించదు రంగనాథ్. సో వారాంతం నుంచి కూల్చివేతలు, హిమాయత సాగర్పై దృష్టి. సో ఈ వారాంతం తర్వాత నుంచి ఇక పూర్తి స్థాయిలో ఈ వీకెండ్లో హిమాయత్ సాగర్ పైన దృష్టి పెట్టబోతున్నట్టుగా స్పష్టమవుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మరింత దూకుడు పెంచే యోచన. హిమాయత సాగర్లో ఆక్రమణల తొలగింపులకు కార్యాచరణ సిద్ధం. నాలలపైన సర్వే, క్షేత్రస్థాయి పరిశీలనకు త్వరలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు. చెరువులు నాలలలో ఆక్రమణల కూల్చివేతకు హైదరాబాద్ విపత్తు నిర్వహణ ఆస్తుల రక్షణ సంస్థ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంది. ఇప్పటి వరకు రాజకీయ ఇతర విమర్శలతో ఆచితూచి వ్యవహరిస్తున్న హైడ్రా బుల్డోజర్ న్యాయంపైన సుప్రీము తీర్పు నేపథ్యంలో దూకుడుకు పెంచాలని భావిస్తోంది. సుప్రీం ఆదేశాలు తమకు వర్తించవని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మంగళవారం పేర్కొన్నారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలలో ఆక్రమణలను మాత్రమే తొలగిస్తున్నామని, వీటికి న్యాయస్థానం ఆదేశాలలో మినహాయింపు ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ తరహా నేరస్తులు, నిందితుల ఇల్లు కూల్చే విధానాలపైన సుప్రీం తీర్పు వర్తిస్తుందన్నారు. అలాంటి వారి నిర్మాణాలను హైడ్రా కూల్చడం లేదని తెలిపారు. దీంతో హైడ్రా తదుపరి కూల్చివేతలు ఎక్కడ అన్నది చర్చనీయాంశంగా మారింది. 2 నెలల క్రితం హైడ్రాను ఏర్పాటు చేయగా చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణపైన వేల సంఖ్యలో ఫిర్యాదులు కూడా వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. రైట్, ఇంకొకటి, ప్రతి వీకెండ్లో కూడా కూల్చివేతలు జరుగుతున్న సందర్భంలో ఈ వీకెండ్ ఎక్కడా కూడా జరగలేదు. దాని కారణం నిమజ్జనం అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది పోలీస్ సిబ్బంది అంతా కూడా నిమజ్జనంలోనే పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపించింది. దానికి సంబంధించి సిబ్బంది కొరత ఉంటుంది కాబట్టి అండ్ నిమజ్జన సమయంలో ఇలాంటి చర్యలకు కొంచెం బ్రేక్ ఇస్తేనే బెటర్ అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు కనిపించింది. అందుకనే ఈ వీకెండ్లో లాస్ట్ సండే సాటర్డేలో ఎలాంటి కూల్చివేతలు జరగలేదు. బట్ ఇప్పుడు ఈ వీక్లో, వచ్చేటువంటి వీక్లో మాత్రం ఖచ్చితంగా కూల్చివేతలు ఉండబోతున్నాయి అనేటి మాత్రం స్పష్టమవుతుంది. అది ఎక్కడ అంటే హిమాయ సాగర్ అనేటువంటి విషయం కూడా స్పష్టమవుతుంది. సో నాలలపైన కూడా సర్వే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో రంగనాథ్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా వివిధ రాష్ట్రాలలో కొనసాగుతున్నటువంటి కూల్చివేతల ప్రక్రియకు సంబంధించిన వచ్చిన పిటిషన్ల భాగంగా అక్కడ ఏంటంటే ఏదైనా రాష్ట్రంలో ఎవరైనా తప్పిదం చేస్తే, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో మనం చూస్తున్నాం, ఎవరైనా రేప్ చేస్తే ఆ రేప్ చేసినటువంటి వ్యక్తి ఇంటిపైన వెళ్ళి బుల్డోజర్తో ఆ ఇంటిని ధ్వంసం చేసేటువంటి కొన్ని కఠిన శిక్షలు అమలవుతున్నటువంటి పరిస్థితి, అక్రమ నిర్మాణాలను పేరు చెప్తూ కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి. నేరస్తులు, అదేవిధంగా తప్పు చేసినటువంటి వ్యక్తులు లేదా కక్షపూరితమైనటువంటి చర్యల్లో భాగంగా బుల్డోజర్కి సంబంధించినటువంటి కూల్చివేతలు ఎక్కడైతే జరుగుతున్నాయో దేశవ్యాప్తంగా వాటన్నిటినీ తక్షణమే ఆపాలంటూ సుప్రీంకోర్టు నిన్న స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. అయితే చెరువులు, నాలాలు ఆక్రమణలకు సంబంధించి అయితే ఎలాంటి ఆదేశాలు గతంలో ఏ విధంగా అయితే ప్రొసీడ్ అవుతున్నారో ఆ రకంగా వెళ్ళాలంటూ కూడా చెప్పినట్టుగా దీంట్లో అర్థం ఉందంటూ రంగనాథ్గా చెప్తున్నారు. దీంతో ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా హైకోర్టులో కొంతమంది స్టేకి వెళ్ళారు ఇప్పటికే హైడ్రాకు సంబంధించి కూల్చివేతలను ఆపాలంటూ చాలామంది వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్తారేమో, హైకోర్టులో సరైనటువంటి స్టే రాకపోతే అనేటువంటి సందేహంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రంగనాథ్ గారికి నిన్న ఇచ్చినటువంటి ఆ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇంకా క్లియర్ కట్గా మరింత బూస్ట్ ఇచ్చినట్టుగానే చెప్తున్నారు ఆయన చెప్పినటువంటి ఉద్దేశం ప్రకారం. సో అంటే అక్రమ నిర్మాణాలకు సంబంధించి అయితే కోర్టులు కూడా పూర్తి స్థాయిలో సమర్థించవు అనేటువంటి ఇండికేషన్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన నిన్న తీర్పు ప్రకారం మనకు అర్థమవుతుంది. ఎవరైనా చెరువులు, నాలాలు కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలను న్యాయస్థానానికి వెళ్ళినా కూడా పూర్తిగా ఇక్కడ స్టే ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు, లేదంటే దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఆపేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయం అయితే దీంట్లో ఇంకో రకంగా మీనింగ్ మనకు తెలుస్తుంది అనేటువంటి విషయం అయితే అర్థమవుతుంది. అందుకే ఇంకా మా పని మరింత దూకుడుగా ముందుకు వెళుతుంది. ఈ వీక్ నుంచి పూర్తి స్థాయిలో సుప్రీం ఇచ్చినటువంటి ఆ తీర్పు మాకు వర్తించదు, ఇంకా పూర్తి స్థాయిలో మాకు ఇంకా బూస్టప్ వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది అంటూ కూడా ఆయన నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూడొచ్చు. సో అందుకే ఈ వీకెండ్లో హిమాయత సాగర్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్కి మంచినీటి సరఫరా చేసేటువంటి హిమాయత సాగర్లో ఆ చుట్టుపరిధిలో చాలా
బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ పరిధిలో, ముఖ్యంగా బఫర్ జోన్లలో చాలా వరకు అక్కడ నిర్మాణాలు జరిగాయి. ఆ నిర్మాణాలలో చాలా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులే కూడా ఉన్నాయి. విల్లాలు లేకుంటే గెస్ట్ హౌజ్లు ఇలాంటివి కూడా ఉన్నాయనేటువంటి విషయాలు మన గతంలో తెలిసినటువంటి సందర్భంలోనే ఈసారి పూర్తిగా హిమాయత్ సాగర్ చుట్టు పరిసర ప్రాంతాలలో ఈ వీకెండ్ మాత్రం ఖచ్చితంగా అక్కడ ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈసారి అక్కడ ఎంతమంది నిర్మాణాలు అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలు కూల్చివేస్తారు, అక్కడ ఏ రకమైనటువంటి కూల్చివేతల ప్రక్రియ జరగబోతుంది అనేది ఈ వీకెండ్లో చూడాలి. బట్ మొత్తానికైతే హైడ్రాక్ అయితే మరింత బూస్టప్ ఇచ్చినట్టుగానే చెప్తున్న రంగనాథ్ నిన్న తీర్పుతోటి. చాలామంది కన్ఫ్యూజన్ ఒకటి ఉంది, సుప్రీంకోర్టు ఖచ్చితంగా బుల్డోజర్ ట్రీట్మెంట్ని స్టాప్ చేయాలని చెప్పింది కాబట్టి ఇంకా హైడ్రా ఇక కూల్చలేదు, అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి చెరువుల పరిధిలో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు కూడా కూల్చలేదు హైదరాబాద్లో అని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళకు మాత్రం క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చారు రంగనాథ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా చెరువులు కుంటలను ఆక్రమించినటువంటి అక్రమ నిర్మాణాలు కట్టినటువంటి వ్యక్తులను ఉపేక్షించం, ఖచ్చితంగా ఆ నిర్మాణాల భరతం పడతామంటూ కూడా మరొకసారి కంక్లూడించాను. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పడం జరిగింది. ఇదొక యజ్ఞం, ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా హైడ్రా ఆగేది లేదు, భయపడేది లేదు, ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తామంటూ ఆయన కంక్లూజన్ ఇవ్వడం జరిగింది. బట్ ఇందులో కొన్ని సామాన్య ప్రజల సంబంధించినటువంటి కొనుగోళ్ళు తెలియక చేసినటువంటి కొనుగోలుకు సంబంధించిన ఇబ్బంది జరుగుతుందన్నటువంటి విషయం వాస్తవమే. దానికి సంబంధించి కొంతవరకు ఫిర్యాదులు వస్తున్నాయి, కొంతవరకు ఫిర్యాదుల నెపంలో కూడా వారు ఆల్రెడీ తెలిసి కొని అక్రమ నిర్మాణం తెలిసి కొని ఆక్రమించుకునే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు కూడా మాకు తెలియకుండా కొన్నామనేటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. సో దీన్ని పూర్తిగా జల్లెడ పట్టి దానికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రభుత్వం కూడా రూపొందించే పనిలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికి హైడ్రా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత హైడ్రా ఇచ్చినటువంటి కంక్లూజన్, వచ్చే వారం ఏ విధంగా ముందుకు వెళ్తున్నామో అని చెప్పినటువంటి విధానం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.